ఏజెంట్స్ ఆఫ్ సోషలైజేషన్. సోషలైజేషన్ టేక్స్ ప్లేస్ ఎట్ డిఫరెంట్ స్టేజెస్ సచ్ యాస్ ప్రైమరీ, సెకండరీ అండ్ అడల్ట్. సోషలైజేషన్ అనేటువంటిది చాలా రకాల స్టేజెస్లో ఇది చోటు చేసుకుంటుంది అన్నమాట. అది ప్రైమరీ అంటే ప్రీ నర్సరీ నుండి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉండేటువంటి దాన్ని ప్రైమరీ లెవెల్ అంటారు. సెకండరీ అంటే అంటే సిక్స్త్ క్లాస్ నుండి ఆ ఫైవ్ వరకు. అడల్ట్ అంటే ఇంకా మధ్య మధ్య వయసులో అనమాట. సో వాడు ద ప్రైమరీ స్టేజ్ ఇన్వాల్వ్స్ ద సోషలైజేషన్ ఆఫ్ ద యంగ్ చైల్డ్ ఇన్ ద ఫ్యామిలీ. ఓకే, సో చిన్నపిల్లల్ని కుటుంబంలోకి చేర్చుకోవడం అది ప్రైమరీ స్టేజ్ అనమాట. తర్వాత ఏ పర్సన్ లర్న్ సోషలైజేషన్ త్రూ ఏజెంట్స్ విచ్ ఇన్క్లూడ్ ద ఫ్యామిలీ. సోషలైజేషన్ అనేటువంటి దాన్ని ఎలా నేర్చుకుంటారు ఒక వ్యక్తి? కొంతమంది మనుషుల ద్వారా. ఓకే, సో కుటుంబం ద్వారా, అట్లాగే పాఠశాలలో ద పియర్ గ్రూప్ అంటే వారితో కలిసి ఉన్నప్పుడు, మాస్ మీడియా, ఇంకా చూసినట్లయితే మరి అనేకమైనటువంటి వార్తాపత్రికల ద్వారా. ఇట్ ఈస్ ఎవిడెంట్ దాట్ సోషల్ డెవలప్మెంట్ ఇన్ ఏ చైల్డ్ ఈస్ హెవీలీ మ్యానిపులేటెడ్ బై ఫ్యామిలీ. సోషల్ డెవలప్మెంట్ అనేటువంటిది బాగా చాలా మనం ఒక రుజువుతో ప్రకారం చూసినట్లయితే అది ఒక పిల్లల్లో కుటుంబం ద్వారా మ్యానిపులేట్ చేయబడింది అనమాట. యాజ్ ద ఏజెన్సీ ఆఫ్ సోషలైజేషన్ ప్రాసెస్ ఫ్యామిలీస్ ఆర్ డిఫరెంట్, ద రోల్ ఆఫ్ ఫ్యామిలీ ఈస్ చేంజింగ్. అన్ని కుటుంబాలు కూడా వేరువేరుగా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క కుటుంబాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అకార్డింగ్ టు స్మార్ట్ అండ్ స్మార్ట్, ఈచ్ ఫ్యామిలీ ఈజ్ యూనిక్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద పీపుల్ ఇన్ వేరియస్ రోల్స్. ప్రతి కుటుంబంలో కూడా రకరకాలైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, రకరకాలైనటువంటి పాత్రలు ఉంటాయి ఒక్కొక్క మనిషికి. న్యూక్లియర్ ఫ్యామిలీ కన్సిస్ట్ ఆఫ్ మదర్ ఫాదర్ అండ్ ఆఫియర్ ఫ్యామిలీలో కేవలం ఒక తల్లి తండ్రి ఇంకా పిల్లలు ఉంటారు అన్నమాట. ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ ద పర్సనాలిటీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండివిజువల్ పేరెంట్స్ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ సోషలైజేషన్. మరి కుటుంబం ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్, ఒక్కొక్క పని చేసేటువంటి వారిని బట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. మాస్ మీడియా అరైజ్ యాజ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఓకే, సో మనం చూసినట్లయితే ఈ టెక్నాలజీ అంతా కూడా మనకి ఒక మంచి, ఈ మాస్ మీడియా అంతా కూడా మనకి చక్కగా కమ్యూనికేషన్గా పనిచేస్తుంది. ఫస్ట్ ద న్యూస్ పేపర్స్ అండ్ దెన్ రేడియో, టెలివిజన్, ఫిల్మ్స్ అండ్ ఇంటర్నెట్ స్ప్రెడ్స్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఏ మాస్ స్కేల్. ఓకే, సో మనం టీవీ చూడటం వల్ల, రేడియో ద్వారా, సినిమాలు చూడటం ద్వారా, సో ఇంకా ఇంటర్నెట్ ద్వారా ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ని చాలా ఎక్కువ రేంజ్ వరకు కూడా తీసుకెళ్తాయి అన్నమాట.